రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థుల చదువు కోసం కోట్ల రూపాయలు ఖర్చు చేస్తుంటే వసతి గృహాల వార్డెన్ శ్రీనివాసులు అక్రమ సంపాదనకు పాల్పడుతున్న బయనమిది. కడప జిల్లా పోర్మామిళ్ల మండలంలోని గిరిజన సంక్షేమ బాలురావు గురుకుల పాఠశాలలో దాదాపు 142 మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు. వసతి గృహంలో విద్యార్థులకు ఏర్పాటు చేసిన మినరల్ వాటర్ ప్లాంట్ మిషన్ 8 నెలల నుండి పనిచేయకపోవడంతో కులాయి నుండి వస్తున్న నీటితో దాహం తీర్చుకుంటున్నారు. మినరల్ వాటర్ తెప్పించవలసిన వార్డెన్ శ్రీనివాసులు నీటికి కక్కుర్తిపడి కులాయికి వస్తున్న నీటిని విద్యార్థులు తాగేలా చేస్తున్నారు. విద్యార్థులకు నీళ్లు తాగడానికి కూడా గ్లాసులు లేక ఎన్నో అవస్థలు ఎదుర్కొంటున్నారు. ఇలా వార్డెన్ అక్రమ సంపాదనకు పాల్పడుతున్నాడు. అదే విధంగా విద్యార్థులకు మెనూ ప్రకారం పెట్టకుండా విద్యార్థులకు వసతులు కల్పించని వార్డెన్ పై జిల్లా ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ఎంతైనా ఉంది.